మహారాష్ట్రలోన మెటా మహారాజ్ అనేటువంటి ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడు. బాంబే, అహ్మద్ నగర్, పూనా, మహారాష్ట్రలోని ఎందరో వ్యక్తులు ఈ మెటా మహారాజ్ యొక్క ఫోటోను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. సాక్షాత్ ఒక భగవంతుడిలాగా ఈ మెటా మహారాజును మహారాష్ట్ర ప్రజలు ఆరాధిస్తూ ఉంటారు. మరి ఎవరు ఈ మెటా మహారాజ్, ఏమిటి నా బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు, ఇతను ఒక నిజమైనటువంటి బ్రహ్మజ్ఞాన సాధకుడు. ఇతని యొక్క పూర్వాశ్రమపు పేరు ఏమిటి అని అంటే చునిలాల్ ఆశారాం. తల్లిదండ్రి పెట్టినటువంటి పేరు చునిలాల్ ఆశారాం అని పెట్టారు. సంస్కారం ఉంది కాబట్టి నేను బ్రహ్మజ్ఞానం పొందాలి, ఈ మాయ నుంచి విడిపడాలి అని ఈ చునిలాల్ ఆరాటపడుతూ ఉన్నాడు. గురువు కోసము అన్వేషణ చేస్తూ ఉన్నాడు. బాబా గురించి విన్నాడు ఈ చునిలాల్. బాబాను దర్శించాడు. బాబా ఏమైనా మంత్రోపదేశం చేస్తాడేమో అనుకున్నాడు చునిలాల్. మరి బాబా దగ్గర ఎలాంటి మంత్రోపదేశం లేదు, ఎలాంటి ధ్యాన శిక్షణ లేదు. మరి ఏ విధంగా నేను ధ్యానం చెయ్యాలి, ఏ విధంగా నేను సద్గతి పొందాలి అని తపన పడ్డాడు చునిలాల్. కొన్నాళ్ళు బాబాను సేవించాడు, కానీ బాబా మంత్రం చెప్పడం లేదు, ధ్యానం చెప్పడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఉపాసనీ బాబా దగ్గర మంత్రోపదేశం పొందాడు ఈ యొక్క చునిలాల్. సాధన చేశాడు, కానీ ఏం జరిగింది, తపించాడు కానీ ఆత్మసాక్షాత్కారం కలగలేదు. జపం ఇంకా పెంచాడు, రాత్రి పగలు కూర్చున్నాడు, విరహ తాపముతో సాధన చేశాడు, తపస్సు చేశాడు, కానీ తాను కోరుకున్నటువంటి ఆ ఆత్మ సాక్షాత్కారం అతనికి లభించలేదు. ఇక లాభం లేదు అనుకొని మరికొంతమంది గురువులను అన్వేషించాడు ఈ యొక్క చునిలాల్. దునివాలే బాబా అన్నటువంటి ఒక గొప్ప మహితాత్ముడు బాబా ఉన్నటువంటి టైంలో ఉన్నాడు. అసలుకు బాబా ఉన్నటువంటి టైంలో ఎంతమంది మహాత్ములు ఉన్నారంటే మనకు ఆశ్చర్యమవుతుంది. మరి ఎందుకో ఏమిటో తెలియదు, కానీ బాబా ఉన్న సమయంలోనే అనేక మంది సిద్ధపురుషులు ఉన్నారు. అక్కలకోట స్వామి, తాజుద్దీన్ బాబా, మాణిక్య ప్రభు, గజానన్ మహారాజ్, ఈ విధంగా నిత్యానంద స్వామి, ముక్తానంద స్వామి, చివిటమమ్మ, జిల్లెలు మూడ అమ్మ, ఎంతోమంది ఉన్నారు. ఆ టైములో ఈ యొక్క దునివాలే బాబా ఉన్నాడు. ఇతడు ఎలాంటి సిద్ధగురువు అని అంటే, ఎవరైనా గనక చనిపోయారా వాళ్ళను అలా టచ్ చేయగానే వాళ్ళు లేచి కూర్చుంటారు. అలాంటి సిద్ధ పురుషుడు ఈ దునివాలే బాబా. ఇతని యొక్క చరిత్ర మనం చదివినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఎలాంటి సిద్ధపురుషుడి తడు అని చెప్పేసి. పక్షులు కానీ జంతువులు కానీ చనిపోయినప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ జంతువును కానీ పక్షిని కానీ తీసుకొని వచ్చి ఆయన మీదకు అలా వేయగానే అవి బ్రతికేవంట. అలాంటి సిద్ధపురుషుడు ఈ దునివాల బాబా. ఇలాంటి గురువును పట్టుకున్నాడు ఈ చునిలాల్. వెళ్ళి శిష్యరికం కూడా చేశాడు. హీఈస్ ఎక్స్పెక్టింగ్ సెల్ఫ్ రియలైజేషన్ ఫ్రమ్ ద దునివాల బాబా. శిష్యరికం చేశాడు, కానీ అతని వలన కూడా ఆత్మ సాక్షాత్కారం కలగలేదు. సో ఏమిటిది, నేను ఉపాసని బాబాను ఆశ్రయించాను, మంత్రోపదేశం తీసుకున్నాను, నాకు ఏమీ కలగలేదు.
బాబాను ఆశ్రయించాను, బాబా నాకు ఏమి చెప్పలేదు, ఏమి చేయించలేదు. ఇక ఇలాంటి గురువును కూడా నేను ఆశ్రయించాను, అయినా కూడా నాకు ఏమి కలగలేదు అన్నటువంటి నిరాశకు గురైనాడు ఈ యొక్క చునీలాల్. మరి ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నప్పుడు ఒక నిగూఢమైనటువంటి విషయాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ప్రతి పైసాకు నేను లెక్క చెప్పుకోవాలి అంటాడు ప్రతి ఒక్క సిద్ధగురు. అంటే మొహమ్మద్ ప్రవక్త, జీసస్, నానక్, బుద్ధుడు ఇలాంటి సిద్ధ పురుషులు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని లెక్కలు ఉంటాయంటారు. అంటే ఏ ఏ జీవుల్ని వాళ్ళు కడదేర్చాలి, ఏ ఏ జీవులకు మంత్రోపదేశం చేయాలి, ధ్యానం చెప్పాలి, వాళ్ళకి సద్గతి కలిగించాలి అన్నది వాళ్ళకి భగవంతుడు ఒక బాధ్యతను ఏర్పాటు చేస్తాడంట. అందువలన ఏ ఏ సిద్ధ గురువులు వాళ్ళ వాళ్ళ పరివారాన్ని, శిష్యులను అన్వేషిస్తూ ఉంటారు, పట్టుకుంటూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు అంటే రుణానుబంధము అని అంటారు. ఇక కొన్ని రోజుల్లో అనుకోకుండగా బాబా ఇతనికి కరాచీలో దర్శనమిస్తాడు, ఆత్మసాక్షాత్కారం క్షణాల్లో కలిగిస్తాడు. మరి ఉపాసని బాబాను ఆశ్రయించాడు. ఉపాసని బాబా ఏమైనా చిన్నవాడా? అతను కూడా సిద్ధ పురుషుడే. ఎందుకంటే బాబా దగ్గరకు రాకముందే 6 నెలలు నిర్వికల్ప సమాధిలో ఉన్నటువంటి మహితాత్ముడు ఉపాసని బాబా చిన్నవాడు కాదు. బాబా దగ్గరకు రాకముందే హీ గాట్ ద సెల్ఫ్ రియలైజేషన్. 6 నెలలు ఆ సమాధిలో ఉండిపోయాడు లోకం తెలియకుండా ఉపాసనీ బాబా. అతడు చిన్నవాడు కాదు. మరి దునీవాలా బాబా శవాన్ని బ్రతికించేటువంటి వాడు. మరి అలాంటి గురువు క్షణాల్లో కలిగించవచ్చు, కానీ కలిగించలేదు. ఏమిటి కారణము అని అంటే చూసారా, రుణానుబంధము. ఏ శిష్యుడు ఏ సిద్ధ గురువు చేత అనుగ్రహించబడాలో వాని లలాటం మీద రాసిపెట్టే ఉంటుందంట. శిష్యులని పెంచుకోవాలి అనుకోవడం అనేది ఒక పెద్ద మూర్ఖత్వం. అది నువ్వేలు కాదు, లక్షలు కాదు, కోట్లు ఇచ్చినా ఏ వ్యక్తిని నువ్వు మార్చలేవు. వ్యక్తి అనేటువంటి వాడు ఎప్పుడు మారుతాడు అని అంటే దైవం సంకల్పించాలి, వాని యొక్క సిద్ధ గురువు ఆదేశించాలి, అప్పుడే వాడు మారుతాడు. తప్ప ఓట్లు ఇచ్చినా ప్రజలు మారిపోరు. అది మారిపోయినా అది ఒక నాటకం మాత్రమే అంతే. గురువుతో రుణానుబంధం ఉన్నప్పుడు చునీలాల్లాగా ఉపదేశం తీసుకోవడము, కొన్నాళ్ళు శిష్యరికం చేయడము అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా జరుగుతుంది. ఎక్కడ నీకు ప్రాప్తం ఉందో, రుణానుబంధం ఉన్నదో, అక్కడ వాడు ఇక శాశ్వతంగా నిలిచిపోతాడు. రుణానుబంధం లేనినాడు ఏం జరుగుతుందంటే కొన్నాళ్ళు శిష్యరికం చేస్తారు, మామిడి పూతలాగా రాలిపోతూ ఉంటారు. కాబట్టి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సేవలు చేసి మేము అంకిత భక్తులము, జన్మజన్మల సంబంధం మాకు ఉన్నది అని ఎవరైనా అనుకుంటే అది కూడా మూర్ఖత్వమే అవుతుంది. కాటికి పోయేదాకా సడలైనటువంటి భక్తి ఉన్నవాడే, ప్రేమ ఉన్నవాడే నిజమైనటువంటి శిష్యుడు. ఇక్కడ మెటా మహారాజ్కి ఏం జరిగిందంటే బాబాతో రుణానుబంధం ఉన్నది. కానీ బాబా ఏం చేయలేదు, ధ్యానం చెప్పలేదు, మంత్రం ఇవ్వలేదు. ఇటువంటి తరుణములోన విపరీతంగా తపనబడుతున్నాడు ఈ యొక్క చునీలాల్. అంతేకాదు అతనికి ఆ అర్హత కూడా పూర్ణంగా కలిగి ఉన్నాడు. పవిత్రంగా జీవిస్తూ ఉన్నాడు. సంసారంలో ఉండి కూడా తనకు ఎలాంటి కోరికలు లేవు, ఆశలు లేవు. తాను నిర్లిప్తంగా ఉంటూ ఉన్నాడు, విరక్తి కలిగి ఉంటూ ఉన్నాడు, ఆత్మ సాక్షాత్కారం కోసమని పరితపిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చునీలాలకు తపన తీవ్రమయ్యిందో, అర్హత కూడా కలిగి ఉన్నాడో, వెంటనే బాబావారు ఎంటర్ అయిపోయారు. 1898 ఏమి జరిగిందో
మెటా మహారాజ్ తాను స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఆ మాటల్ని ఎంగిల్ చేయకుండగా యథాతథంగా మీకు చెప్తూ ఉన్నాను. ఒకరోజు నేను కరాచీలో సముద్ర తీరాన తపనతో నడుస్తూ ఉన్నాను. ఇక నాకు ఆత్మ సాక్షాత్కారం ఎలా కలుగుతుందో నాకు తెలియడం లేదు. తపన మాత్రం తీవ్రంగా ఉన్నది. ఆ దైవం ఎలా ఉంటాడు, ఆత్మ సాక్షాత్కారం అంటే ఎలా ఉంటుంది అని నేను తపనబడుతూ ఉన్నాను. హఠాత్తుగా సాయిబాబా నాకు ప్రత్యక్షమయ్యాడు. బాబా ఇక్కడికి ఎలా వచ్చాడని నేను ఆశ్చర్యపోయాను. చూసారా, సముద్ర తీరాన నడుస్తూ ఉన్నాడు. ఎక్కడుంది ఆ సముద్రం? కరాచీలో ఉంది. మరి కరాచీకి శిరిడికి ఎంత దూరం ఉన్నది? కొన్ని వందల మైళ్ళ కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ద్వారకామాయిలను కూర్చొని ఉన్నారు బాబావారు. ఏం జరిగిందంటే, కరాచీలో ప్రత్యక్షమైనటువంటి దర్శనం ఇచ్చాడంట ఈ యొక్క చునీలాలు. బాబా ఇక్కడికి ఎలా వచ్చాడని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే బాబావారు శిరిడి విడిచిపెట్టి ఈనాడు ఎక్కడికి వెళ్ళలేదు. పూనాకు కానీ, బాంబేకు కానీ, నాగ్పూర్కు కానీ ఎక్కడికి వెళ్ళలేదు. జస్ట్ రెహతా నీమ్గా వెళ్ళాడు తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఎలా వచ్చాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నాడంట ఈ యొక్క చునీలాల్. మరి ఎందుకు బాబావారు ఇక్కడ దర్శనం ఇచ్చాడు అని అంటే, బాబా అన్నారు, ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ అర్హత ఉంటుందో అడగకుండానే నేను కనిపిస్తాను, చేస్తాను అన్నారు బాబావారు. ఇక్కడ చునీలాలకు పరితాపం ఉన్నది. పరితాపముతో పాటు ఏమున్నదయ్యా అని అంటే అర్హత కూడా ఉన్నది. చాలామంది చూడండి, పరితాపం ఉంటుంది కానీ అర్హత ఉండదు. అర్హత లేకపోవడం వల్ల ఏం చేస్తుంటారంటే సహనాన్ని కోల్పోయి, మేము ఇన్ని సమస్యలు చేస్తున్నామండి, మాకేమొచ్చిందండి అంటూ ఉంటారు. నీకు రోగం వచ్చిందండి. ఏమిటా రోగం? నాకు అర్హత లేదు అన్నటువంటి జ్ఞానము నీకు ఇంకా కలగలేదు. నీకు ఎప్పుడైతే అర్హత అనేది ఉంటుందో, క్షణము కూడా సిద్ధగురువు ఆలస్యం చెయ్యడు అన్నది ఎవరికి వాళ్ళు బాగా తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలా ఈ సన్నివేశం ద్వారా అంటే, పరితాపం ఉంటే సరిపోదు, అర్హత ఉండాలా. పరితాపముతో ఉపాసని బాబు దగ్గర మంత్రం తీసుకున్నాడు, కలగలేదు. ఎందుకు? అప్పటికి ఇంకా అర్హత కలగలేదు. దునియావాళ్ళ బాబా దగ్గర శిష్యరికం చేశాడు, అలాంటిది కలగలేదు. కారణం ఏమిటంటే అప్పటికింకా ఆ అర్హత చునీలాలకు రాలేదు. ఎప్పుడు పరితాపము, అర్హత ఈ రెండు కూడా 100% ఏర్పడ్డాయో ద గురు ఎంటర్డ్. బాబా అన్నారు, నీవు సప్త సముద్రాల ఆవలం ఉన్నా నేను నీతో మాట్లాడతాను, నిన్ను కడదేరుస్తాను అన్నారు బాబావారు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, శిరిడిలోనే ఉండి చూడండి, కరాచీ సముద్ర తీరాన ప్రత్యక్ష దర్శనం ఇచ్చారంట బాబావారు. సరే, దర్శనం ఇచ్చాడు, ఆశ్చర్యములు మునిగి ఉన్నాడు ఈ చునీలాలు. అప్పుడు బాబా ఇలా అన్నారట, భగవంతుడిని చూడాలని చాలా తపిస్తున్నావు కదా నీవు, నేను ఏం చెబితే దాన్ని నువ్వు చేస్తే నేను నీ కోరికను తీరుస్తాను. అప్పుడు నేను, అలాగే బాబా అన్నాను అన్నాడు చునీలాల్. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల, బాబా కనిపించాడు, ఈ స్టాకింగ్ నావు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? భగవంతుడిని చూడాలని నీవు చాలా తపిస్తూ ఉన్నావు. అది భగవంతుడు అని అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలని నీవు చాలా తపిస్తున్నావు. బాబా మాట్లాడిన మాటల్లోనే ఆ పట్టు మనకు తెలుస్తూ ఉంది. నువ్వు తపిస్తున్నావు అనలేదు,
నీవు చాలా తపిస్తున్నావు అన్నాడు. నేను ఏమి చెబితే దానిని నీవు చేస్తే. ఇక్కడికి వస్తున్నాడు పాయింట్కి. సరే, నువ్వు కోరుకుంటున్నావు మంచిదే, కానీ లిజన్ మై కండిషన్. నీవు నేను చెప్పేటువంటి నియమాన్ని నువ్వు బాగా విను. నేను ఏమి చెబుతానో నీవు దాన్ని ఆచరించాలి, అప్పుడు నేను నీ కోరికను తీరుస్తాను అని బాబా అన్నారట. వెంటనే చునీలాలు అలాగే బాబా అన్నాడట. పరీక్షించడం అనేది ఎలా జరుగుతుందో ఎవ్వరికి తెలియదు, అది ఎలా వస్తుందో కూడా తెలియదు. చూసారా? కాబట్టి ఒక సిద్ధగురువును సేవిస్తున్నప్పుడు ప్రతి మనిషికి ఇది వస్తూ ఉంటుంది. ఇక్కడ జయమా అపజయమా అన్నది వాళ్ళ వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. పరీక్షాకాలం ఉంటుంది అని మనము అర్థం చేసుకున్నాం. సరే, బాబా కనిపించాడు, నేను ఏం చెప్తే అది చేస్తావా అన్నాడు. సరే అన్నాడు చునీలాల్, నౌ ఈస్ టెల్లింగ్ ద ఎగ్జామ్. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఇంకా ఏం చేయాలో. చునీలాల్, నీవు ఎక్కడ ఆగకుండా సముద్రంలోనికి నడువు. చూడండి, నీవు ఎక్కడ ఆగకుండగా సముద్రంలోనికి నడువు అన్నారు బాబా. వెంటనే నేను సముద్రంలోనికి నడిచాను. నా తల మునిగిపోయే క్షణాన ఒక అల నా వైపు విసురుగా వచ్చి నన్ను ఒడ్డున పడవేసింది. నేను వెంటనే బాహ్యసృహ కోల్పోయి చాలా సమయం వరకు నాకు మెలకువ రాలేదు. నేను లేవగానే అక్కడ బాబా వారు అదృశ్యమయ్యారు. బాబా వచ్చాడు, నేను చెప్పింది చేస్తావా అన్నాడు. నీవు ఎక్కడ ఆగకుండా సముద్రములోనికి నడువు అన్నారు. మరి నడువు అన్నప్పుడు ఏం చేస్తాడు నడిచేవాడు? గురువుగారు, నాకు ఈత రాదండి. ఈత వచ్చినవాడు కూడా సముద్రంలోకి ధైర్యంగా వెళ్ళలేడు. ఎందుకని అంటే కొంత రేంజ్ ఉంటుంది సముద్రంలోన. ఆ రేంజ్ కనుక దాటామా, ఇక నువ్వు స్విమ్మింగ్ చేసినా లాభం లేదు. ఎందుకు? అలలు నిన్ను అలా 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 జంపు చేస్తూ తీసుకెళ్ళిపోతాయి అవి, రా బాబు అని. మరి చునీలాల్ ఏం చేసినాడు? సముద్రంలోనికి వడివడిగా వెళ్ళిపోయాడంట. ఎంతవరకు వెళ్ళిపోయినాడు అని అంటే ఇక తల మునిగిపోతుంది. బాబా ఏమన్నారు? నడువు అన్నాడే కానీ ఈత కొట్టు అనలే. గురువు ఏమి చెబితే చేయాల. కొంతవరకు నడిచి నేను స్విమ్ చేస్తాను బాబా, నేను అనకూడదు. బాబా ఏమన్నారు? సముద్రంలోనికి నడువు అన్నాడంతే. అతను కేవలము నడవాలి అంతే, ఈత కొట్టకూడదు. నడిచాడు నడిచాడు నడిచాడు, ఏం జరిగింది? ఇక కొన్ని క్షణాల్లో తల మునిగిపోతుంది, అతను చనిపోతాడు. ఈత వస్తే కాస్త స్విమ్ చేస్తాడు, ఈత రాలేదనుకోండి చనిపోతాడు. ఎప్పుడైతే అలా జరిగిందో ఒక పెద్ద అల వచ్చి అతన్ని కొట్టడము, అతను వచ్చి ఒడ్డున పడిపోవడము, చాలాసేపు స్పృహ లేకుండా పడిపోవడము, కాసేపటికి స్పృహ రావడము, కండ్లు తెరవగానే బాబా కనిపించి అదృశ్యం కావడం జరిగిందంట. మరి బాబా ఎందుకు ఇలాంటి పరీక్ష పెడుతూ ఉన్నాడు? అసలు బాబాకి ఏం కావాలా? బాబా సర్వజ్ఞుడు కదా. ఈ చునీలాల యొక్క ప్రేమ ఏమిటో, ఆయన యొక్క సేవా నిరతి ఏమిటో, సుగుణాలు ఏమిటో, అర్హత ఏమిటో బాబాకు తెలియవా? బాబాకు తెలుసు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అని అంటే నేను మీకు చెప్తూ ఉంటాను. ఆధ్యాత్మిక జీవితము అని అంటే పురాణ కాలక్షేపము కాదు, శాస్త్ర శ్రవణము కాదు, భయంకరమైనటువంటి మాయతో పోరాటము ఆచరణ అని నేను చెప్పాను. ద ఫైటింగ్ విత్ మాయా ఈజ్ కాల్డ్ ద స్పిరిచువాలిటీ. మాయతో యుద్ధమే ఆధ్యాత్మిక జీవితం. నువ్వు నడుస్తూ ఉంటావు, నీకు ఒక పోస్టర్ కనిపిస్తుంది, వెంటనే నీ మనసు ఆగిపోయి కాసేపు చూడు అంటుంది. అక్కడనే నువ్వు అప్రమత్తంగా ఉండాలి. ఒసే కోతి మొఖమా, ఏంటి నువ్వు చూసేది?
నడువు అందని చెప్పాల. కానీ అలా చెప్పేవాడు ఎవడు ఉంటాడు? కోతిలాగా చూస్తూ ఉంటాడని. చూసారా, ఇది యుద్ధం. మరి ఎందుకు బాబా ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని అంటే, ద ప్రాక్టికాలిటీ, ఆచరణ. శిష్యుడనేవాడు తన యొక్క ప్రేమ ఏమిటో, త్యాగం ఏమిటో, విశ్వాసం ఏమిటో, ఆజ్ఞాపాలన దక్షత ఏమిటో నిత్య జీవితంలో ఆచరించి చూపించాలి. అప్పుడే గురువు అనుగ్రహిస్తాడు అనేది బాబా యొక్క ఆంతర్యం. దీన్ని ఏమంటారంటే శాస్త్రీయ పరిభాషలో గురు ఆజ్ఞాపాలన దక్షత అని అంటారు. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతాడు, దేవి స్వజీవితం నివేదయత్. చూసారా, నీ జీవితాన్ని నివేదన చేయుము అని చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏమిటి? నీ ప్రాణాన్ని కూడా ఆయనకు దారబోయి. ఇప్పుడు చునిలాల్ ఏం చేస్తూ ఉన్నాడు? తన జీవితాన్ని నివేదన చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే కొన్ని క్షణాల్లో తను చనిపోతాడు. అక్కడ అలా రావడము, ఒడ్డున పడవేయడము అన్నది ఎవరు చేశారు? అది యాదృచ్ఛికంగా జరిగిందా? అంటే కాదు, అక్కడ బాబానే కాపాడాడు అన్నది సత్యం. పరీక్ష పెట్టేది ఆయనే, రక్షించేది ఆయనే. ఒక గురువు, నువ్వు ఆ మిద మీదకెళ్ళి కింద పడు అన్నాడు. ఇంకా మెట్టు మెట్టుకి బాధపడుతూ ఉంటాడు, ఈ పాడు పరీక్ష గాను నన్ను మిద్దెక్కమంటున్నాడే. అక్కడి నుంచి పడితే ఇంకేమన్నా ఉందా? ఇంకేముంటుంది? ఉండదు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడకూడదు, ఇన్ని ఆలోచనలు చేయకూడదు. మిద్ద ఎక్కు దూకు అన్నాడు. ఏం చేయలేంక, చక 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 నడవాలి, దూకాలి. మరి ఎప్పుడు ఆ విధంగా చేస్తాడు వాడు అని అంటే, అక్కడ చిన్న కామన్ సెన్స్ కూడా ఉంది. ఏమిటది? నాకు పరీక్ష పెట్టేటువంటి వాడు సిద్ధ గురువు అని నీకు తెలిసినప్పుడు నువ్వు భయపడవలసిన అవసరమే లేదు అంట నేను. నువ్వు ఎప్పుడైతే ఎక్కుతావో దూకుతావో గురువు రెడీగా ఉంటాడు పట్టుకోవడానికి. ఇప్పుడు చూడండి, సినిమాలోన ఫైటింగ్లు చేస్తూ ఉంటారు. ఈ హీరో ఎగుడతాడు, కింద పడితే ఏమవుతుంది? వీగులు వగులుతాయి. అందుకని ఏం చేస్తారు? సేఫ్టీ లేయర్స్ కడతారు, వలలు కడతారు. ఇంకా హీరో ఏం చేస్తాడు? రెచ్చిపోతాడు. ఆ వల లేదనుకోండి, చచ్చిపోతాడు. కాబట్టి వల మీద ఉన్న విశ్వాసం కూడా గురువు మీద లేదు. గురువు నన్ను కాపాడుతాడు అన్నటువంటి ఆ సెన్స్ ఉండాల. కానీ అది చాలామందికి ఉండదు. ఇక్కడ ప్రాణాన్ని ప్రాణంగా పెట్టు. కాబట్టి నీ దగ్గర కోట్లు ఉండవచ్చు, నీ దగ్గర కేజీలు కేజీలు బంగారు ఉండవచ్చు, పెద్ద పెద్ద భవంతులు ఉండవచ్చు, ఎన్నో ఆస్తులు నీకు ఉండవచ్చు. వాటి అన్నింటికంటే శ్రేష్టమైనది, ఉత్తమమైనది ప్రాణము. ఆ ప్రాణాన్నే పణంగా పెట్టిన వాడికి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అన్నది సత్యం. నిజమైనటువంటి శిష్యుడు గురువు కోసం ఎలా తపన పడతాడో, అన్వేషిస్తాడో, అలాంటి తపన అన్వేషణ సిద్ధగురువుకు భగవంతుడు కూడా ఉంటుందంట. అలాంటి వాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? మనం పట్టుకుంటాను అని దైవాన్ని చూడాలని చెప్పేసి ఆరాటపడుతూ ఉన్నాడు. గురువు ఎవరు అని డిసైడ్ చేసుకోలేకపోతూ ఉన్నాడు. సంఘర్షణలో ఉన్నాడు చునీలాల్. ఎప్పుడైతే అన్వేషిస్తూ ఉన్నాడో బాబా కూడా ఏం చేశాడు? హిజ్ ఎంటర్డ్. ఎందుకు తెలిసినా, అన్వేషించే వాడిపై సిద్ధగురువు యొక్క చూపులు సదా ఉంటాయి అన్నది ఇక్కడ మనకు చక్కగా అర్థమవుతుంది. బాబా కనిపించాడు, పరీక్ష పెట్టాడు, మాయమయ్యాడు. చునీలాల్ అనుకున్నాడు, ఇదేమిటిది, పరీక్ష పెట్టాడు, మళ్ళీ నేనేమో పాస్ అయ్యాను, మరి బాబావారు ఏం చెప్పలేదు అని చెప్పేసి తాను మళ్ళీ కొన్నాళ్ళు మదనపడ్డాడు. ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత చూడండి, బాబావారు మళ్ళీ కనిపించారంట. ఈ కరాచీలోన కనిపించి, ఇది రెండవ పరీక్ష ఇది. నీవు దోవతి కట్టుకొని టోపీ పెట్టుకొని మసీదుకి వెళ్ళు, అక్కడ నువ్వు నమాజ్ చేసి రాపో అన్నారంట బాబావారు. ఆ రోజుల్లోన
ముస్లిమ్స్ నమాజ్ చేయాలన్నా మసీదులో ఎంటర్ కావాలన్నా వాళ్ళ కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరైనా సరే ఆ నియమాలను పాటించి తీరవలసింది. మనం చూస్తూ ఉంటాం టీవీలో రాజకీయ నాయకులు, కొంతమంది ప్రముఖులు మసీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కూడా టోపీలు ఉంటాయి, వాళ్ళపైన కూడా వాళ్ళు గుడ్డలు కప్పుతారు. ఎందుకు తెలుసునా? అది వాళ్ళ యొక్క సాంప్రదాయము, పద్ధతి. ఇప్పుడు బాబా అంటున్నారు, నీవు దోవతి కట్టుకో, టోపీ పెట్టుకో, మసీదుకి వెళ్ళు, అక్కడ నువ్వు నమాజ్ చేసిరా అన్నారు. ఇప్పుడు ఏదైతే బాబా చెబుతూ ఉన్నాడో అది ముస్లిం సిద్ధాంతానికి వ్యతిరేకం. అక్కడ వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు టోపీ పెట్టుకోవాలనా టోపీ పెట్టుకోకూడదా, ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎలాంటి బట్టలు వేసుకోకూడదు అనే నియమాలు ఉన్నాయి. బాబా ఏం చేస్తున్నారంటే, నువ్వు దోవతి కట్టుకో, టోపీ పెట్టుకో, నమాజ్ చేసిరాపో అన్నారు బాబా వారు. సరే మనసులో అనుకున్నాడు, నేను ఈ విధంగా చేస్తే మళ్ళీ మా ముస్లిం సంఘం వాళ్ళు నన్ను కోపడతారేమో, తిడతారేమో, కొడతారేమో అనుకున్నాడు చునీలాల్. కానీ బాబా ఏం చేశాడు, ఆదేశం ఇచ్చాడు. ముందే చెప్పాడు, నేనేం చెబుతానో నువ్వు అది చేస్తేనే నీ కోరిక తీరుస్తాను అన్నారు బాబా వారు. సరే వెంటనే ఏం చేశాడు, మసీదుకి వెళ్ళాడు. బాబా చెప్పినట్లే దోవతి కట్టుకొని టోపీ పెట్టుకొని నమాజ్ చేసి బయటికి వచ్చాడు. సో చక్కగా నమాజ్ చేశాడు, బయటికి వచ్చాడు. ఎవరు కూడా ఆయన అభ్యంతరం చెప్పలేదు, ఎవరు కూడా విమర్శించలేదు. బ్రతికిపోయాను రా అనుకున్నాడు. బయటికి వచ్చిన వెంటనే చూడండి బాబా వారు ఇలా అన్నారట, చునీలాల్ బేష్, నీవు చాలా మంచి పని చేశావు, నేను చెప్పినట్లే చేశావు, ఇప్పుడు నీవు నగ్నంగా ఇంటికి పో అన్నారు బాబా వారు. ఇది మూడో పరీక్ష. ఫస్ట్ పరీక్షలో సముద్రంలో నడువు అన్నాడు, రెండవ పరీక్షలో కొంత డిఫికల్ట్ క్రియేట్ చేసి నమాజ్ చేసిరా అన్నాడు, మూడవ పరీక్షలో ఇప్పుడు ఏమంటున్నాడు, నీవు నగ్నంగా ఇంటికి వెళ్ళు అంటున్నాడు. మరి చిన్న పరీక్షనా ఇది? చునీలాల్ అంటే ఆనాడు ఒక పేరు కీర్తి ఉన్నటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, సమాజంలో పేరు ఉన్నటువంటి వాడు. ఆ యొక్క మసీదుకు తన ఇంటికి సుమారుగా 7 కిలోమీటర్స్ దూరం ఉన్నది. ఇప్పుడు 7 కిలోమీటర్లు కూడా తాను దిగంబరంగా నగ్నంగా నడుచుకుంటా ఇంటికి వెళ్ళాలి. ఇది బాబా పెట్టినటువంటి పరీక్ష. ఎప్పుడైతే బాబా ఈ విధంగా మాట్లాడాడో కొంత షాక్ అయ్యాడు చునీలాల్. ఎందుకంటే అహంకారము మమకారము ఇవన్నీ ఎవరిని విడిచిపెట్టావు, ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు అవి బయటపడతా ఉంటాయి. ఎవళ్ళు ఏ కళ ఉందో, ఏ విద్వత్ ఉందో, ఏ సంస్కారం ఉందో, ఏ పౌరుషం ఉందో అది ఊరికనే తెలియదు, దూరపు కొండల నునుపు అన్నట్లు బయట ఏం కనపడదు మనకు, అంత లోపల ఉంటుంది కథ. ఎప్పుడైతే బాబా ఈ విధంగా అన్నాడో షాక్ అయ్యాడు ఈ యొక్క చునీలాల్. కానీ మరి కొన్ని క్షణాల్లోనే తను తేరుకున్నాడు. వెంటనే తన స్నేహితుని పిలిచాడు. ఇప్పుడు నేను ఇచ్చేటువంటి ఈ బట్టల్ని నీ దగ్గర ఉంచి నువ్వు ఇంటికి తీసుకోనరా బాబా ఆదేశించాడు అని చెప్పేసి ఏం చేశాడు, చకచక తాను కట్టుకున్నటువంటి బట్టలు టోపీ అన్నీ కూడా తీశాడు, నగ్నంగా నిలబడ్డాడు. స్నేహితుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు, వీడి పరీక్ష పాడు కానీ ఇదేం పరీక్ష, ఒకలట పడతాయేమో అని స్నేహితుడు అనుకున్నాడు. బాబా ఏమన్నారు, నగ్నంగా ఇంటికి పో అన్నాడు. ఎప్పుడైతే ఇంకా బాబా మీద భారం వేసి తన బట్టల్ని పూర్తిగా తీసి అలా పడవేశాడో ఒక ఆత్మానంద పారవేశం ఆవహించిందంట ఈ యొక్క చునీలాలకు. కరాచీ వీధుల వెంట నేను ఒడిబడిగా నడుస్తూ ఉన్నాను.
ఈ విధంగా 7 మైళ్ళు నడుస్తున్నప్పుడు బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను పట్టుకున్నాడు. అప్పుడు బ్రిటిష్ కాలం నడుస్తూ ఉన్నది. ఆ బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడంట. ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళకంటే కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు పట్టుకున్నాడు. బాబా ఏమన్నారు, నగ్నంగా ఇంటికి పో అన్నాడు. ఈ లోపల ఇన్స్పెక్టరు పట్టుకున్నాడు. యు ఆర్ డూయింగ్ మిస్టేక్, పదను జైలుకి అని చెప్పేసి పట్టుకున్నాడంట. వెంటనే చూడండి, సాయిబాబా ఈద్ ముబారక్ అని గట్టిగా అరిచాడంట. ఆ అరుపుకి ఇన్స్పెక్టర్ భయపడ్డాడు. ఆ భయపడి చెయ్యి విడిచిపెట్టాడు. ఇంకేముంది జంపు. ఆ దిగంబరంగా పరిగెడుతూ ఉన్నాడు. ఇన్స్పెక్టర్ కూడా పరిగెత్తాలని చూశాడు. ఎందుకు మళ్ళీ భయపడ్డాడంట, ఎందుకు వచ్చింది. సరే ఏం జరిగింది, చునీలాలు తాను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఏం జరిగింది అనేది మళ్ళీ చెబుతూ ఉన్నాడు. నేను ఇంటికి వెళ్ళగానే నాకు కండ్లు మూతలు పడ్డాయి. ఇంట్లో భార్య, పిల్లలు, బంధువులు, ఆప్తులు ఎందరో ఉన్నారు. ఏం చేస్తున్నాడు చునీలాలు, 7 మైళ్ళు దిగంబరంగా నడుచుకుంటూ వచ్చి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ కాగానే ఏం జరిగిందో చెబుతున్నాడు, నాకు కండ్లు మూతలు పడ్డాయి. వెంటనే సమాధిలోకి వెళ్ళిపోయాను. క్షణాలలో నాకు ఆత్మ సాక్షాత్కారం లభించింది అన్నాడు చునీల. నాగుపాము కాటు వెయ్యాలే కానీ ఎంత టైం పడుతుంది ప్రాణం పోవడానికి? క్షణాల్లో ప్రాణం పోతుంది. వానపాము ఎన్నిసార్లు కాటు వేసినా వాడికి ఏం కాదు. సిద్ధగురువు ఎలాంటి వాడంటే నాగుపాము లాంటి వాడు. అనుగ్రహం ఇవ్వాలి అనుకున్నాడా ఎవ్వడికైనా సరే క్షణాల్లో సమాధిలోకి తీసుకెళ్తాడు అన్నది మనకు ప్రత్యక్ష ప్రమాణం. మరి ఇక్కడ ఏం తపస్సు చేశాడు చునీలాల్ అంటున్నా నేను. ఏమైనా జపం చేశాడా, ధ్యానం చేశాడా, తపస్సు చేశాడా, ఏం చేశాడు? పరీక్షలో విజయాన్ని సాధించాడు. దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. బాబా వారు ఏ విధంగా ఇతనికి పరీక్ష పెట్టింది, ఏ విధంగా క్షణాల్లో తాను ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరిగిందో మీరు అర్థం చేసుకున్నారు. చునీలాలు ఇంకా చెబుతూ ఉన్నాడు, బాబా నాకు మళ్ళీ కనిపించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పారు. చూశారా, ఎక్కడ షిరిడి, ఎక్కడ కరాచి. నేను అంటున్నాను, ఒక సిద్ధగురువు కనిపించడమే బహుదుర్లభం. అటువంటిది పని కట్టుకొని కరాచికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పరీక్షిస్తున్నాడు, ఎందుకు ఆత్మానుభూతిని ప్రసాదించాడు, ఎందుకు ఎన్నెన్నో యోగ సాధనలు చెప్తూ ఉన్నాడు అని అంటే, ఇదే నిజమైనటువంటి సిద్ధ గురువు నిజ శిష్యుల సంబంధ బాంధవ్యము. ఎన్నెన్నో అద్భుత అనుభవాలను ప్రసాదించారు. అవన్నీ కూడా నేను చెప్పలేను ఇంకా. ఆ అనుభవాలన్నీ కూడా అద్భుతం, అపురూపం, అపూర్వం. దీన్ని బట్టి ఎన్ని అనుభవాలను చూసి ఉంటాడో, ఎంత ఆనందాన్ని అనుభవించి ఉంటాడో అది చునీలాలకే బాగా తెలుస్తుంది. చూశారా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. గాడిదకేం తెలుసు గంధపు వాసన అన్నట్లు, పందికేం తెలుసు పన్నీరు విలువ అన్నట్లు, సిద్ధ గురువును సేవించేటువంటి, ప్రేమించేటువంటి నిజ శిష్యుల కథ ఏమిటో, విలువ ఏమిటో, మహిమ ఏమిటో సామాన్య మానవులకు తెలియదు అన్నది సత్యం. 1939 March 29 నాడు ఈ చునీలాలు అద్వైత సిద్ధిని పొందాడు. అద్వైత సిద్ధి అంటే ఇంకా ఎక్కడ చూసినా పరబ్రహ్మమే గోచరిస్తూ ఉంటుంది. కండ్లు తెరిచినా, కండ్లు మూసినా ఏం కనబడుతుందయ్యా అని అంటే ఆ బ్రహ్మము దర్శనమిస్తూ ఉంటుందంట. దీన్ని అద్వైత సిద్ధి అని అంటారు. ద్వైత సిద్ధి అని అంటే
భిన్నత్వం కనిపించడం. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, ఎవరెవరో కనపడుతూ ఉన్నారు, ఇది భిన్నత్వ సిద్ధి, ఇది అందరికీ ఉంటుంది. అద్వైత సిద్ధి అంటే అభేద, భేదము లేనటువంటిది, ఏకరసంతో కూడుకున్నటువంటిది, అటువంటి నిశ్చల నిర్వికార నిరంజన నిర్వికల్ప సమాధిలో సదా ఉండిపోయేటువంటి శక్తి కలిగిందంట ఈ యొక్క చునీలాలకి. ఇలాంటి పరిణతి పొంది 1939లోన కాశీలో ఇతడు పరమపదించడం జరిగింది. హూ ఇస్ దిస్ చునీలాల్? కామన్ పర్సన్, మనలాగే ఒక సగటు మనిషి. మరి ఏమయ్యాడు? సిద్ధుడయ్యాడు. ఎలా అయ్యాడు అంటే పరితాపాన్ని కలిగి ఉన్నాడు, అర్హతను కలిగి ఉన్నాడు. చునీలాల్ ఏమయ్యాడు? మెటా మహారాజ్ అయినాడు. ఈనాడు మహారాష్ట్రలో కొన్ని వేల ఇండ్లు కాదు, కొన్ని లక్షల ఇండ్లలో ఈ మెటా మహారాజు యొక్క ఫోటో ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. ఇదే సిద్ధగురువు యొక్క సేవాఫలము, అనుగ్రహ పర్యవసానం. మరి ఎవరైనా ఏం సాధించుకోవాలి? ఇట్లాంటి సాధించుకోవాలి. ఇక ఫైనల్గా ఇతను సందేశం ఇవ్వడం జరిగింది. క్షణికమైనటువంటి శరీర సౌఖ్యాల పట్ల ఈనాడు నీకు సుఖంగా ఉన్నావని, నీకు ఆనందంగా ఉన్నదని అదే నీ జీవితం అనుకోవద్దు. సంబంధ బాంధవ్యాల పట్ల ఉదాసీనత కలిగి, ఈ ప్రపంచంలో నీకెన్నో బంధాలు, భవబంధాలు, బాంధవ్యాలు ఉన్నాయి, అవన్నీ క్షణికమని తెలుసుకో. వాటి పట్ల నీవు ఉదాసీనత కలిగి ఉండు. ఏమిటి అర్థం అంటే నిమిత్త మాత్రంగా ఉండు, అటాచ్మెంట్ లేకుండగా ఉండు, మోహము లేకుండగా ఉండు. బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించే సాధకులకు అది. క్షణికమైన శరీర సౌఖ్యాల పట్ల, సంబంధ బాంధవ్యాల పట్ల ఉదాసీనత కలిగి బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నించే సాధకులకు, ఎవరైతే గురుదేవా నాకు బ్రహ్మజ్ఞానము ఆత్మ సాక్షాత్కారం తప్ప నాకు ఇంక రెండవది అవసరం లేదు అని కోరుకుంటారో తపిస్తారో, అటువంటి సాధకులకు అనుగ్రహాన్ని కురిపించడము, పూర్ణత్వాన్ని సిద్ధత్వాన్ని ప్రసాదించడము బాబా విలక్షణ పద్ధతి అన్నాడు చునీలాల్. మెటామహారాజు చెబుతూ ఉన్నాడు, నేను నా జీవితంలో అనుభవించి మీకు చెబుతూ ఉన్నాను, క్షణికమైనటువంటి సుఖాల పట్ల ఉదాసీనత కలిగి ఉండండి, నిమిత్త మాత్రంగా వాటిని అనుభవించండి, వాటి అంటుకోవద్దు, మోహాన్ని కలిగి ఉండవద్దు. క్షణికమైనటువంటి సంబంధ బాంధవ్యాల పట్ల కూడా నీవు అటాచ్ కావద్దు. జన్మ జన్మకు భార్య మారిపోతుంది, భర్త మారిపోతాడు, పిల్లలు మారిపోతారు, తల్లిదండ్రులు మారిపోతారు, దేశం మారిపోతుంది, పరివారం మారిపోతుంది, మారని వాడు నీ గురువు మాత్రమే అనేది నీవు తెలుసుకో. బ్రహ్మజ్ఞానం కోసం నీవు గురువును ఆశ్రయించు, ఇంకా ఏమి కోరుకోమాక. పూర్ణత్వాన్ని సిద్ధత్వాన్ని ప్రసాదించడము బాబా విలక్షణ పద్ధతి అన్నారు. ఎప్పుడది? నువ్వు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండమంటూ ఉన్నాడు.